నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లర్లకు అప్పగిస్తున్నారు. ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు గోదాములకు తరలించాల్సి ఉండగా ప్రైవేటు వ్యాపారులకు అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని సివిల్ సప్లైకి సరఫరా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ చంద్రప్రకాష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకున్న ధాన్యాన్ని రైస్ మిల్కి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అయితే రైస్ మిల్లర్లు వీటిని మళ్ళీ ప్రభుత్వానికి బియ్యంగా మార్చేయాల్సిన క్రమం ఏదైతే ఉంటుందో ఈ క్రమంలో కూడా చాలా అక్రమాలు బయటకు వచ్చాయి. రైస్ మిల్లులు మొత్తానికి నిజామాబాద్ నేపథ్యం ఉమ్మడి నిజామాబాద్లో చాలా రైస్ మిల్లు ఉన్నాయి. వందలకు పైగా ఉన్న రైస్ మిల్లు ఇప్పటికే కొన్నిటికి పైన సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. కొన్నిటికి కూడా కేసులు బుక్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రైస్ మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించాల్సిన క్రమంలో ముందే వాళ్ళన్నీ కూడా బయట మార్కెట్కు తరలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా చాలా కొరతగా మారిన పరిస్థితి ఉంది. ఇవన్నిటి కూడా ఇప్పటికే సివిల్ సప్లై అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అయితే గడువు కూడా 31 డిసెంబర్ ఈ నెల 31కే ఉండేది, జనవరి 31కి అదే గడువు పెరిగిందని కూడా చెప్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు రైస్ మిల్లర్ల పైన, ఇలాంటి తంత అయితే చాలా రోజులుగా నడుస్తుందో, ఈ మధ్యలో ప్రభుత్వం మారినప్పటికీ ఇదంతా కూడా బహిర్గతం అవుతూ ఉంది. చూద్దాం అసలు ఏం చెప్తారు. దీనికి సంబంధించిన అంశంపై మనతో మాట్లాడడానికి డిఎస్ఓ ఉన్నారు, నిజామాబాద్ జిల్లా డిఎస్ఓ, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రైస్ మిల్లర్ల పైన ఇప్పటికే ముందస్తుగా అయితే కొన్ని మిల్లర్ల పైన కూడా దాడులు నిర్వహించి కొన్ని బియ్యాన్ని కూడా అంటే కొన్ని కేసులు కూడా చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అసలు మొత్తం ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని కేసులు చేశారు? మా దృష్టికి వచ్చిన రైస్ మిల్స్ మీద మేము వాటి మీద మేము మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ ద్వారా అలాగే టాస్క్ ఫోర్స్ ద్వారా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మరి ఈ గడువు ముగించేందుకు వచ్చినా కూడా ఇంకా మిల్లర్లు వాళ్ళ సిఎంఆర్ డెలివరీ చేయకపోవడం వల్ల ఇప్పటికే 9 మంది రైస్ మిల్లర్ల మీద దాదాపుగా 60 కోట్ల రూపాయల ధాన్యాన్ని వాళ్ళు అమ్ముకున్నారనే విషయంపై వాళ్ళ మీద మనము క్రిమినల్ కేసులు వేస్తూ అలాగే మనం వాళ్ళ మీద అంటే జిల్లా యంత్రాంగం మరి కలెక్టరు అడిషనల్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేస్తూ ఆర్ఆర్ యాక్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా కూడా తహసీల్దారుల నుంచి వాళ్ళకు నోటీసులు పంపించడం జరుగుతుంది. అయితే జిల్లాలో ఇప్పటికే మనం ఖరీఫ్ సీజన్కు మేము దాదాపుగా 96% డెలివరీ చేసినాం. ఇంకొక 4% అంటే దాదాపుగా ఒక 19,000 మెట్రిక్ టన్ల సిఎంఆర్ రావాల్సింది ఉంది. రబీకి వచ్చేసరికి దాదాపుగా ఇంకా 2,40,000 మెట్రిక్ టన్లు రావాల్సింది ఉంది. రబీకి సంబంధించినది మనకి ఇప్పుడు కంటిన్యూస్గా వస్తుంది. ప్రతిరోజు దాదాపుగా మనకు 3,000 మెట్రిక్ టన్లు వరకు సిఎంఆర్ రైసు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వెళ్తుంది. ప్రస్తుతము ఈ రబీ సీజన్కు సంబంధించింది కంప్లీట్గా, ఖరీఫ్ కానివ్వండి రబీ సీజన్ సంబంధించి కంప్లీట్గా ఎఫ్సిఐకి మాత్రమే ఈ రైస్ రా రైస్ అనేది మరియు బాయిల్డ్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ ద్వారా మిల్లర్లపై దాడులు నిర్వహించి వాళ్ళ దగ్గర ఉన్న ప్యాడీ నిల్వలను కూడా ఎప్పటికప్పుడు చూడడం జరుగుతుంది. సిఎంఆర్ కూడా స్పీడ్గా డెలివరీ చేయడానికి చేయడం జరుగుతుంది. అయితే గత 31 తేదీ తర్వాత ఖరీఫ్ రబీ సంబంధించిన 22-23 సంబంధించింది డేట్ అయిపోయిన ఉండే, కానీ మళ్ళీ భారత ప్రభుత్వం వారు ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు సమయాన్ని పొడిగించినారు. అట్టి ఆర్డర్స్ మాకు నిర్ణయం వచ్చినాయి. దాని ప్రకారము ఎఫ్సి అధికారులతో మాట్లాడి ఆ కేఎంఎస్కు సంబంధించి 22-23 సంబంధించిన సిఎంఆర్ను కూడా ఈ రోజు నుంచే మళ్ళీ సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 75 రైస్ మిల్లల్లో సిఎంఆర్ ఇవ్వనప్పటికీ కూడా రెండోసారి మన ధాన్యాన్ని కేటాయించిన అవి ఆ ఇష్యూ పైన కూడా ఇప్పటివరకు కూడా అసలు చర్యలు తీసుకోలేదన్నట్టుగా ఉంది. గత 3 సీజన్ల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మరి మనం ఒక స్టాండర్డైజ్డ్గా
ఈ ఓవర్ ల్యాప్ అవుతున్నప్పుడు మరి లాస్ట్ సీజన్లో 80% 90% అయిన మిల్లర్లకి ఇస్తున్నాం తప్ప డిఫాల్ట్ మిల్లర్స్ను దాదాపుగా 75 అంటున్నారు. కేవలం ఒక్క రైస్ మిల్లు కూడా డిఫాల్ట్ రైస్ మిల్లుకు మేము ప్యాడీ అనేది అలాట్మెంట్ చేయడం జరగలేదు. అది కేవలం ఒక ఆరోపణ మాత్రమే. ఇప్పుడు చాలా మట్టుకు రైస్ మిల్లల్లో ధాన్యం లేకపోయినా కూడా వాళ్ళు బయట మార్కెట్ నుంచి తీసుకుంటున్నారు. అది ఈ రేషన్ షాప్ సంబంధించినటువంటి ఈ బియ్యాన్ని కూడా తీసుకొచ్చి అక్రమంగా అయితే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అది మీ దృష్టికి వస్తుందా? అది దానిపైన ఏం జరిగింది? ఈ మధ్యకాలంలో గత నెల డిసెంబర్లో ఈ నెల కూడా పీడిఎస్కి సంబంధించి చాలా కేసులు వేయడం జరిగింది. అయితే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు భారత ప్రభుత్వం వారు మరి అన్ని రాష్ట్రాలకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కలర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. పీడిఎస్ రైస్ అనేది మళ్ళీ ఈ మీరు ఏదైతే పీడిఎస్ రైస్ను తీసుకొని మళ్ళీ ఎఫ్సీఐకి చెల్లిస్తున్నారంటున్నారు, ఎఫ్సీఐ వాళ్ళ నామ్స్ ప్రకారం అలాంటి రైస్ రిజెక్ట్ అవుతుంది. అట్లాంటి రైస్ మిల్లులో ఏవైనా అవకతవకలు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే మరి నేను వచ్చినప్పటి నుంచి ఒక 3 రైస్ మిల్లలో పీడిఎస్ పుణ్య బియ్యం ఉన్నాయనే దానిపైన కేసు కూడా వేయడం జరిగింది. అది గత 6 మంత్స్ బ్యాక్. ఇప్పుడు ఈ మధ్యన మరి ఎక్కడ కూడా మాకు ఈ పీడిఎస్ రీసైకిలింగ్ అవుతున్న అన్న దాఖలాలు మా దృష్టికి రావడం లేదు. అయితే ఇప్పుడు ఏదైతే మీరు దాడులు చేస్తున్నారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే ఇమీడియట్గా అయితే గతంలో మొన్న చూసుకున్నట్టయితే ఒక లారీని కూడా పట్టుబడిన నేపథ్యం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళే క్రమంలో మీరు పట్టుకున్నారు, ఎంత ధాన్యం ఉంది, అసలు దాని వివరాలు ఏంటి? ఆ రైసు ఒక వేబిల్ మీద వాళ్ళ యొక్క ఏదైతే రైస్ మిల్ ఉందో అక్కడి నుంచి వేరే రాష్ట్రం నుంచి మన నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. మరి ఆ జిల్లాలో ఉన్న మరి అది పీడిఎస్ రైస్ అనే ఒక అపోహతో దాన్ని పోలీస్ స్టేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్స్ను మనం చూసినట్లయితే అది అన్నీ యూనిఫామ్ బ్యాగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ రైస్ను మేము ఆ డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్లో అనాలిసిస్ చేస్తే అది పీడిఎస్ బియ్యం కావని తెలిసింది. కావున మరి ఈ సందర్భంగా మిల్లరు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మన బియ్యం తీసుకొచ్చుకోవచ్చు, అలాగే ఇంకో రాష్ట్రానికి బియ్యం అమ్ముకోవచ్చు. ప్రస్తుతం గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకు పర్మిట్ విధానం అనేది ఎప్పుడో రద్దు చేయబడింది కాబట్టి మరి ఆ పర్మిట్ విధానం లేదు. మిల్లరు ఒక కంట్రీ ఒక 1 యూనిట్గా తీసుకొని మరి ఈ రైస్ కానీ ప్యాడీ కానీ మూమెంట్కు ఎలాంటి ఆంక్షలు లేవు. మొత్తానికి ఇప్పుడు గడువు పెరిగిందని చెప్పి చెప్తున్నారు. ఈ గడువు పెరిగిన దాంట్లో వాళ్ళ నిర్ణీత గడువు దాటిన తర్వాత వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని సీజ్ చేశారు, రైస్ మిల్ని కూడా చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? ఇంకా వెరిఫికేషన్స్ నడుస్తూ ఉన్నాయి. మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ ఇంకా కూడా ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా మిల్లులు ఉంటే అతి త్వరలో అట్టి మిల్లులపైన కూడా కేసులు వేసి క్రిమినల్ కేసులు వేసి వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా వేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా ఏదైతే సిఎంఆర్ ఇవ్వాల్సిన బియ్యం రైస్ మిల్లర్లు కూడా వాళ్ళ ధాన్యాన్ని కూడా పక్కదో పట్టించిన నేపథ్యంలో ఇప్పటికే చాలా రోజులుగా కూడా ఈ తంతు నడుస్తూ ఉంది. చాలా రైస్ మిల్లు కూడా ఎప్పటి నుంచో ఇది దందా కూడా అలవాటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూడా తాజాగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గడువు పెంచిన నేపథ్యంలో కూడా ఉన్నటువంటి రైస్ మిల్ల పైన మొత్తం అన్ని వివరాలు తీసుకొని దీనికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటాము. ఎవరైతే నిబంధనలకు లోబడి ఉంటారో వాళ్ళకు నిబంధనలు అతిక్రమించిన వాళ్ళకైతే చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెడదామని ఒకవైపు డిఎస్పో చంద్రప్రకాష్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైస్ మిల్లులకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 సైజ్ టీవీ, నిజామాబాద్.